ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. స్థానిక సంస్థల కోటా నుంచి 9, ఎమ్మెల్యే కోటా నుంచి 7, గవర్నర్ కోటా నుంచి 2 స్థానాల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సీఎం జగన్ మరోసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు స్థానం కల్పించారని తెలిపారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆలయ యువ ఘన స్వాగతం పలికారు. శివదీక్ష మాల ధరించి మంత్రి కాళ్లు మొక్కడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈవో వ్యవహరించారని, శివభక్తులకు క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా సుగ్గలవారి తోటలో ఎన్ఆర్ఐ ఫౌండేషన్, శ్రీమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమకూర్చిన కుట్టి మిషన్లను మంత్రి పువ్వాడ అజయ్ మహిళలకు అందజేశారు. ఇంట్లోనే మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు బస్టాండ్ దగ్గర టీడీపీ ఆధ్వర్యంలో నందమూరి తారకరత్నకు నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్ తారకరత్న అంటూ నినాదాలు చేశారు. వారి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నామన్నారు. విశాఖలో అధికార పార్టీ నాయకులు జీవీఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మండిపడ్డారు. సిబిసిఎన్సీ భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కమిషనర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. వైసీపీ నాయకులు నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం నిర్మాణాలు చేపడుతున్నారని మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలు ఆపే వరకు తమ పార్టీ తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలపై సిపిఐ ప్రతినిధుల బృందం చేపట్టిన పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఏకమై పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఐక్య ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. సత్యసాయి జిల్లా అమలాపురంలోని సిద్ధేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని అగ్నిగుండంలో ధూపం వేసి మొక్కులు చెల్లించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ దగ్గర పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ మహిళలకు ఇచ్చే రాయితీలను వెంటనే అమలు చేయాలని, 57 ఏళ్లు నిండిన వారికి ఆసరా పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళలకు ఉపాధి శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పించాలన్నారు. విశాఖ జిల్లా పద్మనాభంలో జగనన్న కాలనీ దగ్గర స్థానిక రైతులు నిరసన చేపట్టారు. తమ వద్ద నుంచి 100 ఎకరాల స్థలాన్ని తీసుకుని ఎకరానికి 900 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళన చేపట్టామన్నారు.